ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ఒక చాలా పెద్ద స్టోరీ, కన్నడ యాక్టర్ దర్శన్ తుగుదీప మర్డర్ కేసులో ఇరుక్కోవడం, అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం. కానీ దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే ఒక ట్రోల్ అనే విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అంటే ట్రోలింగ్ వల్ల జరిగిన పరిణామాలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తో ఎక్కడ దాకా దారి తీసేవో చూస్తున్నాం మనం. కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా, ఐసా బి హోతా హే అనిపించిందా? దీని అంతటికి కారణం ఎవరు? ఈ రేణుకాస్వామి అనేది అడ్వొకేట్. వాళ్ళ ఉద్దేశం అండి, దే వాంట్ ఇరిటేట్ అండ్ దే వాంట్. ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయి తను ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే వాళ్ళకి లైఫ్ లో చిన్న ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వడానికి ఇది. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే, ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి గురించి బ్యాడ్ గా బిహేవ్ చేసిన, ఈవిటీస్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ ఎన్ ఆఫెన్స్? మీరు సటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే డూయింగ్. Then that we don't have, or should we have, laws? ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి. రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా? మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో? ఇదే వ్యక్తులు మీకు ఎదురుకుండా తారసపడాను అంటే అండరెందుకు? నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు. నేను వాడికి దొరుకుతాను అనుకుంటే ఎప్పుడు చేయడదు. ట్రోలీస్ అంటే ఎవరి మీద అయితే ట్రోల్ జరుగుతున్నాయో వాళ్ళకి ఏం చెప్తారు? అరే భలే అన్నాడురా అంటే అయిపోయింది. హలో అండ్ వెల్కమ్ టు రామూయిజం. ప్రస్తుతం వార్తల్లో నలుగుతున్న ఒక చాలా పెద్ద స్టోరీ, కన్నడ యాక్టర్ దర్శన్ తుగుదీప మర్డర్ కేసులో ఇరుక్కోవడం, అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం. కానీ దీనికి అంతటికీ మూలం ఏమిటి అంటే ఒక ట్రోల్ అనే విషయం చాలా ఆశ్చర్యపరుస్తుంది. అంటే ట్రోలింగ్ వల్ల జరిగిన పరిణామాలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్తో ఎక్కడ దాకా దారి తీసేవో చూస్తున్నాం మనం. వీ హ్యావ్ విత్ అస్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆబ్వియస్లీ ఆయన ప్రతి క్రైమ్ స్టోరీని క్షుణ్ణంగా దగ్గరగా మైక్రోస్కోప్లో చూస్తారు. ఈ ట్రోలర్స్ గురించి అండ్ ఆల్సో ఈ కేసు గురించి ఏం మాట్లాడతారో చూద్దాం. సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఈ కేసు విన్న వెంటనే మీకు ఆశ్చర్యం కలిగిందా, ఐసా బి హోతా హే అనిపించిందా? ఐ మీన్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. దానికి కారణం ఏంటంటే, సి ద పాయింట్, ఇప్పుడు ఇప్పుడు ట్రోల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇరిటేట్ ఏ పర్సన్ ఆర్ హర్ట్ ఏ పర్సన్ ఆర్ కైండ్ ఆఫ్ ఐ మీన్ వాట్ ఎవర్ వేరియస్ నెగటివ్ థింగ్స్. ట్రోలింగ్ బై డెఫినేషన్ ఈజ్ మీకు సంబంధం లేనివాడు ఒకడు మీ పర్సనల్ మ్యాటర్ ఏదో మ్యాటర్లో ఆడ తల దూర్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వాగడం అనేది ట్రోలింగ్ ఫండమెంటల్. సో అది కొంతమంది దాన్ని పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, నేను అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ రైట్, బట్ లాట్ ఆఫ్ పీపుల్ అయిన విపరీతంగా ఎఫెక్ట్ అవుతారు ట్రోలింగ్. ఉదాహరణకి రీసెంట్గా ఒక 1 month back ఐ థింక్ ఒక మదరు తన పిల్లోడిని ఒక పెట్టగోడ మీద పెట్టింది. తను ఏదో పని చేసుకుంటా ఉంటే కింద పడింది ఆ బేబీ, ఒక విండో సిల్ ఏదో పడింది. పిల్లోని చూసుకోవడం రాదని నీకొని విపరీతంగా ట్రోల్ చేస్తే, అసలు నువ్వు ఎలాంటి అమ్మవి, అది ఇది ఇది అన్నీ చేస్తే, షీ కమిటెడ్ సూసైడ్, అనేబుల్ టు బేర్ దట్. ఇట్ హ్యాపెన్ జస్ట్ నౌ ఇన్ చెన్నై. సో ఇప్పుడు ఒకళ్ళు అలాంటి రోల్ ఉంటుంది. అసలు ఈచ్ పర్సన్కి ఒక బేరింగ్ కెపాసిటీ. లాట్ ఆఫ్ పీపుల్ కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ ట్రోలింగ్ అండ్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు మనం పేపర్లో చూస్తూనే ఉంటాం, లాట్ ఆఫ్ పీపుల్ లీవ్ ద సోషల్ మీడియా, అనేబుల్ టు బేర్. సో ఇప్పుడు దీంట్లో అప్పుడేంటి, మీరు ఇప్పుడు దర్శన్ కేసు ఉందనుకోండి, అలెజెడ్లీ దే హ్యావ్ ఎన్ ఎఫ్ఐఆర్. ఇతను ఎవడో ట్రోల్ చేసి నీకు ఇదా ఎంత, నీకు అసలు మా ఊళ్ళు నువ్వు పాడి చేస్తాను, అతని కుటుంబంలో చిచ్చు పెడతాను ఇలాంటిది. అంటే నేను చాలా పొలైట్గా చెప్తున్నాను, ఈ వాజ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ వెరీ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎవరిని? పవిత్రాని. పవిత్రాని తను దర్శన్కి చెప్పింది. దర్శన్కి ఉన్న కోపంతో అతనికి ఉన్న ఒక ఇది ఉంటుంది,
ప్రార్థన. పెద్ద స్టార్ కాబట్టి అతని దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, వాళ్ళు చెప్పాడు. సో ఇఫ్ యాంగర్ వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీ కోపం తెప్పించిన వాడి మీద కొట్టడానికి అనేది న్యాచురల్ ఎమోషన్. అది అది మనం సివిల్ సొసైటీలో జస్టిస్ సిస్టంలో ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ మీరు లేకుండా మీరు కోర్టుకి చెప్పండి, పోలీసులకు చెప్పండి, వాళ్ళు చూస్తారు. బట్ యూ కాంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. కానీ ఎప్పుడైతే మీకు అది కరస్పాండింగ్ జస్టిస్ జరగలేదు, అంటే ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి పనిష్మెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఉంది. ఒకటి, మీరు ఎక్కడో టోల్ పెడితే ఆడిని పట్టుకుని ఆడి మీద ఏం కేసు పెడతారో, కేసు నిలుస్తుందా లేదా, అంతమంది టోలర్స్ ఉండే ఎవరు సీరియస్గా తీసుకుంటారు అనేది ఒకటి. కానీ జరిగిన పర్సన్కి మాత్రం విపరీతంగా అటు అవుతుంది కదా, అట్లీస్ట్ ఆ టైంకి నేను చెప్పేది. ట్రూ. సో అది దట్ హ్యాపెండ్. అండ్ ఫైనలీ ఏంటి, ఇప్పుడు వాట్ రిజల్టెడ్, వాళ్ళు కొట్టాలనుకున్నారు, ఆడు ఎక్కడో తగలని చోట తగిలి ఆడు పోయాడు. దాని తర్వాత దాన్ని ఫైట్ చేయడానికి ఏదో చేశారు. నౌ అపరెంట్లీ ఈజ్ ఫేసింగ్ సమ్ 7 or 10 years ఇన్ ప్రిజన్. ఇప్పుడు దీని అంతటికీ కారణం ఎవరు, ఈ రేణుకాస్వామి అనేడు ఆడు ఒక మెడికల్ షాప్లో సేల్స్ బాయ్. ఆడు వాడికి ఏదో బ్రేక్ టైంలో లంచ్ టైంలో ఊసిపోగా ఏదో పెట్టాడు. అంతకన్నా ఏమి ఉండదు, ట్రోలర్స్ ఎవరికి ఎమోషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎ బిగ్ మిస్కన్సెప్షన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, దే వాంట్ టు ఇరిటేట్ అండ్ దే వాంట్ టు బ్లడీ పీక్ ఇన్. వాడికి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తే వాడు అంత సెలబ్రిటీలో ఫీల్ అవుతాడు. దట్ ఈస్ యాక్చువల్ మెంటాలిటీ ఆఫ్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజ్ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చెప్పేది mid-80s ఆ టైంలో ఇది ఒక మీటింగ్ ఉంటుంది. ఎవరో ప్రిన్సిపల్ గారు ఎవరో పెద్ద రైటర్ను లేకపోతే ఎవరో సమ్ ఫేమస్ పర్సన్ని తీసుకొచ్చి ఆయన ఏదో లెక్చర్ ఇస్తాడు, ఒక సెమినారో లేకపోతే ఏదో దాని మీద. ఇప్పుడు మాలాంటి ఏదో బ్యాచ్ ఉంటారు, నాలాంటి వాళ్ళు అందరూ, మేమందరం ఒక గుంపులో ఉండి వెనకాల ఎక్కడో ఉండి ఏదో అరిసి లేకపోతే చాక్ పీస్ ఇస్త్రీ ఇలాంటివి చేసేవాళ్ళం. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ట్రోలర్స్, రైట్? ఎనానిమస్గా చేసేవాళ్ళు వాళ్ళు ట్రోలర్స్. అప్పుడు మా ప్రిన్సిపల్ అన్నాడు, చీకట్లోంచి అరిసే వాళ్ళకి వేరే దేశం తమిళ దేశానికి వెళ్ళి తెలుగులో బూతులు తిట్టే వాళ్ళని నేను కేర్ చేయను. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్రొటెస్ట్. అది కానీ నాకు ఇంకా డీపర్ ఏమంటానంటే, ఎస్, మీకు ఆల్మోస్ట్, ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ట్వీట్ పెట్టినా ఫస్ట్ 100లో 90% నన్ను ట్రోల్ చేస్తారు, తిడతారు. కానీ నేను ఎలా చూస్తానంటే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏ సమ్ ఆఫ్ జీరోస్. నాకు దట్ ఈస్ ఐన్ రాండ్ లైన్, సమ్ ఆఫ్ జీరోస్. ఈచ్ పర్సన్కి ఒక పేరు ఉంటుంది, ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది, కానీ ఆడేదో క్రియేటివ్గా ఏదో తిట్టడమో ఏదో చేసాడు. కానీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నోబడీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, రైట్? అందుకని అప్పుడు నా కంపేర్ చేస్తే వాళ్ళు జీరో. నాకు జీరోలు ఎన్ని కలిసినా ఇంకా జీరో అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ లొకేటెడ్, రైట్? బట్ వేరే వాళ్ళు అలా చూడకపోవచ్చు, అయ్యో మనకు చాలా నెగిటివ్ వచ్చేసిందండి అని అన్నీ భయపడిపోతూ ఉంటారు చాలామంది. యూనో చాలా మనకు ఇది చాలా ఇది వచ్చేసింది అదో వచ్చేసిందని. ఇప్పుడు చాలా సార్లు ఫీలింగ్ కూడా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు బాయ్కాట్ బాలీవుడ్ ట్రోలింగ్ వచ్చినప్పుడు, సుశాంత్ సింగ్ రాజ్పూత్ మర్డర్ అప్పుడు, అసలు ట్రోలర్స్ అందరూ కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీని ఆపేసే పరిస్థితి వచ్చిందన్న ఫీలింగ్ వచ్చింది ఒకసారి. అవును, ఆ టైంలో. బట్ దాని తర్వాత పోయింది. అవును, అంటే అది సినిమాలు బాగాలేకపోవాలని రాలేదా, ట్రోలర్స్ మాలని రాలేదా అనేది నోబడీ కెన్ ఎవర్ నో ద ట్రూత్. సో ట్రూ. అవును, కాకపోతే ట్రోలర్స్ ఆర్ హియర్ టు స్టే. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళని ఏమన్నా పనిష్ చేయటం అనేది జరగదు, రైట్? ఎందుకంటే ఇప్పుడు క్లోజెస్ట్ థింగ్, వాళ్ళు కుక్కలా అరుస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఏనుగు వెళ్తుంది, ఏనుగు వాళ్ళు ఏం చేయట్లేదు. ఏనుగు వెళ్తూ ఉంటే అరుస్తుంది ఎనీథింగ్, దానికి వింతగా దాన్ని అట్రాక్ట్ చేస్తే అరుస్తుంది కుక్క. దొంగకి సంబంధం లేదు కుక్క. ఓకే, వీధి కుక్కలు నేను చెప్పి. అవును, ఇంటి కుక్క దొంగ మీద అరవచ్చు. అవును, వీధి కుక్కలు ఎనీథింగ్ విచ్ అట్రాక్ట్స్ దేర్ అటెన్షన్ బౌ 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 అంటే. అవును, ఇప్పుడు ఏనుగుకున్న సైజుకి అది పట్టించుకోదు, కరెక్ట్? ఎందుకంటే ఏం చేసినా ఏమీ పేకలేవు అని ఏనుగు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు ఏనుగు కాకపోయినా మీకు అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడే మీరు బేర్ చేయగలుగుతారు, కరెక్ట్? ఇక్కడ అది నా ఇక్కడ ఆబ్వియస్లీ పవిత్ర చాలా ఎఫెక్ట్ అయిపోయింది తను. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే మీరు అంత కేర్, అంటే ఎవరు ఊరు పేరు తెలియనోడు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చేస్తే ఏదో పాత రిలేషన్షిప్ మళ్ళానే ఏదో కొంచెం అర్థం ఉంది.
ఊరు పేరు తెలియనోడు ఎవడో కామెంట్ చేస్తే అది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఎంతమంది ట్రాల్ చేస్తూ ఉంటారు, ఎంతమంది ఎన్ని మాట్లాడుతూ ఉంటారు, యూనో పొలిటికల్ సెలబ్రిటీస్ కానీ ఫిల్మ్ సెలబ్రిటీస్ ఎఫెక్ట్ అయిపోతే, ఎంత ఎఫెక్ట్ అవ్వకపోతే ఇంత ట్రబుల్ తీసుకుంటారు, ఎవరినో కాంటాక్ట్ చేసి వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కొట్టి బ్లా 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 అని చేశారు. సో అది వచ్చింది కోపం మీద. అండ్ ఐమ్ వెరీ వెరీ షూర్ దట్ నెవర్ ఇంటెండెడ్ టు కిల్. అవును, చాలా చాలా సార్లు మనకి కోపం వస్తుంది, వేస్తే ఒక్కటి ఇయ్యలేము, తీసుకొచ్చి నాలుగు పేకండి అంటాం కదా మనం, అది ఈస్ స్పాంటేనియస్ బర్స్ట్ ఆఫ్ ఎమోషన్ అది. బట్ మోస్ట్ ఆఫ్ అస్ డోంట్ డూ ఇట్. ఎందుకు? ఒకటే మర్చిపోతాం, లేదా రెండోది భయపడతాం అది చేస్తే ఏమన్నా అవుతుందా, దెర్ బి లీగల్ ఆస్పెక్ట్ ఇట్. సో ఆ కోపాన్ని కంట్రోల్ చేసే పర్టిక్యులర్ టైము మీకున్న ఆపర్చునిటీ. అవును, ఇప్పుడు దర్శన్ కంటే డబ్బులు మొలాన, తన పాపులారిటీ మొలాన ఆ ఫ్యాన్ క్లబ్లో వాళ్ళు ఉంటారు. మామూలు మనిషి ఏం చేస్తాడు, ట్రోలింగ్ చేస్తే ఆడు ఏం చేయలేడు. కరెక్ట్. యా, సో మీకు ఆపర్చునిటీ ఉండాలి, కెపాసిటీ ఉండాలి, దాని తర్వాత మీ కోపం ఒక లిమిట్ దాటి వెళ్ళాలి. కరెక్ట్. యా, సో ఇప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయలేదు మాటారు, వాళ్ళు ఏమీ దాని వల్ల వాళ్ళకి ఏమి లాభం రాలేదు, ఇప్పుడు విపరీతంగా నష్టం వచ్చింది. సో ఎవడో ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ఎవడో సేల్స్ బాయ్ అక్కడ కూర్చున్నాడు పని లేకుండా ట్రోల్ చేస్తే, మీరు ఆయన చంపేంత స్థితికి తీసుకొస్తే, ఇట్ ఈస్ యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ ద ఎమోషన్. కరెక్ట్. యా, అది మెయిన్ పాయింట్. అంటే ఇట్ ఇస్ ఇన్ఎబిలిటీ ఆఫ్ ద పీపుల్ రిసీవింగ్ ద ట్రోల్స్. యా, సో ఇప్పుడు నేను నా ఎర్లియెస్ట్ మెమరీ ఆఫ్ ట్రోల్ ఏంటి చెప్పినా, అంటే నేను తీసుకునే విధంగా ట్రోల్స్ నేను ఎలా తీసుకుంటాను అనేది. ఇప్పుడు షోలే సినిమా, దాంట్లో గబ్బర్ సింగ్ దగ్గరికి సంజీవ్ కుమార్ని కట్టేసి తీసుకొస్తారు, కవిడే కుద్దే భూతులు తిట్టం మొదలెడతారు అంటే నేను గబ్బర్ సింగ్, అది నేను. ఎందుకు? గబ్బర్ సింగ్ ఉన్న పొజిషన్కి ఆయన ఎవరు అమ్మన భూతులు తిట్టినా డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. అవును. సో ఇప్పుడు ఇది ఒకటి. ఇప్పుడు ఏంటి దాని, అది కూడా నేను కొంచెం నవ్వటం కూడా, కానీ చాలాసార్లు ట్రోలర్లో ఉన్న క్రియేటివిటీని నేను నాకు నచ్చుతుంది. నాకు ఎంత దారుణంగా నేను ట్రోల్ చేస్తే నేను అంత ఎంజాయ్ చేస్తాను. దారుణం అంటే అర్థం ఏంటి, ఎంత కొంత క్రియేటివిటీ ఉంటుంది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, నీ కూతురు వయసులో ఉన్న దాంతో నువ్వు డాన్స్ చేస్తావా, సిగ్గులేని ఎదవా అని అన్నాడు అనుకోండి సపోజ్ ఒక ట్రోలర్. నేను ఈ వయసులో కూడా నా కూతురు వయసులో అమ్మాయితో చేయగలుగుతానని నేను చాలా పెద్ద గర్వంగా ఫీల్ అవుతాను, వాడేమో అలా చూస్తున్నాడు. అప్పుడు నేను అది ఆడికి అర్థం కావట్లేదు పాపం అనుకుంటాను. సో అది ద వే యూ టేక్ ఇట్ అండ్ ద వే యూ ఇంటర్ప్రెట్ ఇట్ ఇస్ ద పాయింట్. కరెక్ట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటి, ఒక సపోజ్ ఒక అంటే మీరు ఎమోషనల్గా ఎఫెక్ట్ అవ్వటం అంటే ఏంటి, మీ గురించి, మీరున్న పొజిషన్ గురించి వాడు నీచంగా మాట్లాడుతున్నాడు, అప్పుడు మీకు కోపం వస్తుంది, బాధ వేస్తుంది, లేకపోతే ఏదో సంథింగ్ లేదట. నేను ఎప్పుడైనా సరే అవతలలోడు నా గురించి మాట్లాడితే నేను అసలు వాడు ఇలా అంటే నేను ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి ఆలోచిస్తాను, వాడి గురించి ఆలోచన అసలు. ఐ థింక్ అబౌట్ మైసెల్ఫ్, వై వుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్, వై షుడ్ ఐ గెట్ ఎఫెక్టెడ్ అని దాంట్లోంచి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాము ఉంది, పాము చూడగానే భయం వేస్తుంది, లేకపోతే మీరు చంపడానికి ట్రై చేస్తారు, ఏమో నరుస్తారు, ఇది చేస్తారు. ఎందుకు? పాము కరిస్తే మీరు చచ్చిపోతారు. బట్ అప్పుడు ఆ పాము ఏంటి, అది ఎంత ఫాస్ట్గా వెళ్ళగలుగుతుంది, దానికి చెవులు ఉంటాయా, వైబ్రేషన్స్ ఏంటుందా, లేకపోతే అసలు దాని బ్లడ్ స్ట్రీమ్లో దాని పాయిజన్ ఎలా పనిచేస్తుంది, ఇది అది అన్నీ మీరు తెలుసుకుని అప్పుడు మీరు దాన్ని డీల్ చేశారనుకోండి, దాని పక్క నుంచి వెళ్ళిపోవాలా, ఇగ్నోర్ చేయాలా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా, దాని మీద నుంచి దూకాలా, లేకపోతే ఏమన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి, కానీ పావు చేసి ఒక పుసగొడతాను నా మీద, లేదు నన్ను కరిసేస్తుంది అని మీరు దాని మీద ఎమోషనల్ అయిపోతే దాని నైజం అది. అవును. పాము అది చేయకపోతే పాము ఎట్లా అవుతుంది? సేమ్ థింగ్ అది చెప్తున్నాను, దానికి వస్తున్నాను. ట్రోలర్స్ అనేవాళ్ళు వాళ్ళకి లైఫ్లో వచ్చిన ఒకే ఒక అద్భుతమైన అవకాశం సెలబ్రిటీ అవ్వడానికి ఇది. అంటే వాళ్ళు ఎంత బాగా రోల్ చేస్తే, ఎవ్రీబడీ వాంట్స్ టు బికమ్ ఎ సెలబ్రిటీ, ఎంతో కొంత ఒక 2 బిట్ వాళ్ళకి ఫేమ్ రావాలి. ఆ ఫేమ్ రావడానికి హార్డ్లీ 0.0001% పీపుల్ పాపులర్ అవుతారు. కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ ఏంటి, వాడు చేసిన ఒక వెరీ ఇంటెలిజెంట్ మీము, లేకపోతే ఒక ఫ్రేజు, లేకపోతే దాని మొలాన వాడికి లైక్స్ వస్తాయి. అవును. ఆడుకున్న దాంట్లో సో ఈచ్ ఆఫ్ దెమ్ కెన్ బికమ్ ఎ సెలబ్రిటీ ఇన్ దర్ ఓన్ రైట్. అది ఆల్ టెంప్టేషన్. అవును. అప్పుడు ఎవరినైతే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అయితే అది వాళ్ళకి సూపర్ హిట్ కింద లెక్క.
అని అది అది సూపర్ హిట్ సినిమా కింద లేక వాళ్ళకి, ఎందుకంటే అవతల రియాక్ట్ అయ్యాడు వాడు. కానీ ఇప్పుడు మీరు ఓన్లీ వే టు కౌంటర్ దట్ ఈస్ ఇగ్నోర్ దమ్. టోలర్స్ని ఇగ్నోర్ చేయటం తప్పిస్తే వేరే విధంగా మీరు ఏమీ చేయలేదు. కానీ ఇక్కడ ఒకటి అడుగుతాను, ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తుంటే ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి వెళ్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా బిహేవ్ చేసినా ఈవిటీస్ చేసినా కూడా షీ టీమ్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. మరి ట్రోలర్స్ దే ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఇన్ ద వర్చువల్ స్పేస్. వై ఇస్ దట్ నాట్ అన్ ఆఫెన్స్? ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇప్పుడు మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ది సైబర్ లాస్లో ఇలాంటిది మీరు క్వాంటిఫై చేసి దానికి ఏం సెక్షన్ అప్లై అవుతుంది చేయడానికి దిస్ వాజ్ నెవర్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రైట్. సో వీ డోంట్ హ్యావ్ ద ఇనఫ్ లాస్. ఇప్పుడు మాట ఏంటి, బూదులు తిట్టావు, బూదులు తిట్టడానికి ఏం ఏమిస్తారు, ఏమిస్తారు? ఇంకా ద నంబర్ ఆఫ్ ట్రోల్స్ విచ్ హ్యాపెన్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్. మీకు పోలీస్ ఫోర్స్ ఎక్కడ సరిపోదు, ఎవరు, నో బడీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అవును, అది చేయడానికి ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. మీకు రైట్స్ ఎవడో వాళ్ళు వేసాడు, ఎవడెవడు వేసాడు అని పట్టుకుని ఎలా ఎలాగ పాసిబుల్ అది? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఏంటండి, ఇది ఫిజికల్ ఇంజురీకి మీరు చెప్పిన దానికి మీరు ఏ మాట వాడితే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు పాలిటీషియన్స్ బూతులు తిడతారు. అవతల పార్టీని పాలిటీషియన్స్ వేరే వాళ్ళని ఎవరినో తిడతారు, ఏదో ఇష్యూలో మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్గా మన లీడర్స్ అనుకునే వాళ్ళే అంత ట్రోల్ చేస్తూ ఉండే, ఇంక మీరు వేరే వాళ్ళని ఇంకే ట్రోలింగ్ ఏంటి? అవును, అంతే కదా. అదే అదే కదా బేసిక్గా, మీరు సెటైర్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, సేమ్ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును. అందుకని ఆ విషయాన్ని ఇగ్నోర్ చేయడం తప్పిస్తే వేరేది లేదు. కానీ ఇక్కడ ఇగ్నోర్ చేయకపోవడం వల్ల అది వెళ్ళి ఎస్కలేట్ చేయి, గొంతెత్తి మాట్లాడు, ప్రశ్నించు అన్నట్టుగా పాపం పవిత్ర వెళ్ళి దర్శన్కి చెప్పడం, అతన్ని సీరియస్గా తీసుకోవడం, అండ్ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇవన్నీ బయటపడడం ఒక చాలా సీరియస్, ఒక ఇంకా ఇంకా ఎంతమంది లైఫ్స్ ఎఫెక్ట్ అయిపోయాయి ఒక్క ట్రోల్ వల్ల. యా, అది కూడా గమనించాలి కదా. సో హౌ కమ్ దెన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఆర్ షుడ్ వీ హ్యావ్ లాస్? నేను అదే అంటున్నాను. ఇప్పుడు సపోజ్ పవిత్ర, నేను పవిత్ర గౌడ ప్లేస్లో ఉంటే ఐ వుడ్ హ్యావ్ జస్ట్ స్మైల్. నేను చూసిన ఒకవేళ నా అది నా నోటీస్కి వచ్చిన వాడు అన్నది, ఐ వుడ్ హ్యావ్ స్మైల్డ్ బికాస్ ఐ షుడ్ నో దట్ హీ సమ్ ఒక పని లేనోడు, ఎవడో పని పాట లేనోడు, ఒకడో పని పాట లేనోడు చేస్తారు ట్రోల్స్. వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు? పీపుల్ ఆర్ బిజీ, విల్ నెవర్ ట్రోల్. అవును. వాడు అంటే అప్పుడు ఇప్పుడు ఏమి వెళ్తుంది, అదే అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ షీ డింట్ ఈవెన్ రియాక్ట్ టు దట్, ఇదంతా ఎందుకు జరుగుతుంది? రైట్, కరెక్టే. అది పవిత్ర అన్న పట్టించుకోకూడదు, లేకపోతే దర్శనం చెప్పొచ్చు, ఏదో అవుతారో వదిలేండి, అయిపోయింది, వదిలేండి అయిపోయింది అక్కడ. దాని తర్వాత ట్రోలర్ ఏం చేయలేరు కదా. మీరు వాడు చేసిన దానికి రియాక్ట్ అయితేనే దాని పరివేశనం వస్తుంది. రియాక్ట్ అయ్యి అనుకోకుండా ఊరికే ఒక చిన్న జలకిద్దాం అన్న ఒక పర్హాప్స్ ఒక ఒక ప్రయత్నం వికటించి ఈ విధంగా అయింది. చూసి ఒకసారి మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత ఇంక మీ చేతిలో ఉండదు కదా. అంతే, యూ కాంట్ కంట్రోల్ ద రోల్ ఆఫ్ వాట్ ద డిసిషన్ యూ మేడ్. కరెక్ట్. ఇప్పుడు ఉదాహరణకి నాకు మెనీ ఇయర్స్ బ్యాక్ ఒక ఒక పర్టిక్యులర్ ఒక ఆస్పెక్ట్లో ఒక ఒకటి విపరీతమైన కోపం వచ్చింది ఒక మనిషి మీద. హీ నోస్ సమ్ ఫ్యాక్షన్ గా ఆ టైంలో తనకి చెప్తా ఉంటే ఇలా ఇలా చేసాడు అన్నాడు, అది నేను మౌనం చూపించలేకపోతున్నా అది ఇది అని చెప్తా ఉంటే ఆ ఫ్యాక్షన్ నేను చంపేద్దాం అన్నాడు. చంపేద్దాం అంటే ఈయన టెంప్టెడ్. ఎందుకు మీకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏదో చేయాలని అనిపించడం అనేది మానవ సహజం. అవును. ఇప్పుడు ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ ఉన్నాడు మీ దగ్గర, కానీ ఆ వద్దు వద్దు ఆడ పాప అని అడిపోయి, కానీ మీ పేరు రాకుండా చూసుకుంటాను, మళ్ళీ టెంప్టెడ్. కానీ ఫైనల్లీ సెన్స్ ప్రివైల్ చేయలేదు. రైట్. ఎందుకు చేయలేదు? ఒకటి, ఏదన్నా బిడిసి కొట్టిందంటే మళ్ళీ నా పేరు వస్తుందా? ఇప్పుడు తను ఇది ఎవరు చెప్పారు నాకు, ఎవరైతే అది చెప్పాడో అతను ఆడే చెప్పాడు. అతను నాకేమన్నాడంటే, రాము అది జరిగిన నెక్స్ట్ డే చేసి ఉంటే చెప్పేసి ఉండే చంపేమని, 10 రోజులు అయింది కాబట్టి నా కోపం కొంచెం తగ్గింది. అవును. అందుకని నేను బయటపడిపోయినాడు. అప్పుడేంటి మనకి పాత ఇది ఉంది, కౌంట్ టు 20 వెన్ యువర్ యాంగ్రీ అని. అవును. 20 లెక్క పెడితే నీ కోపం పోతుంది అంటారు కదా. సో అప్పుడేంటి కోపం అనేది ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ.
బట్ ఇట్స్ అన్ ఎమోషన్ అండ్ ఆల్ ఎమోషన్స్ కీప్ కమింగ్ డౌన్ విత్ టైమ్ విత్ టైమ్ ఆర్ వాట్ ఎవర్ ఎల్స్ హ్యాపన్స్ యూనో. సో ఇప్పుడు అందుకని ఈ ట్రోల్ అనేది మీరు చైన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంటుంది, ఫస్ట్ డెసిషను ఈ పవిత్ర దర్శన్కి పెట్టడం, దర్శన్కి ఉన్న ఇమ్మీడియట్ కోపంతో అడిగి చెప్పడం, వాడితే అబ్డక్ట్ చే అక్కడ అయిపోయింది. అవును, ఇదే దర్శన్ ఒకరోజు డీల్ అయ్యి ఉంటే ఐ డౌట్ యూ డౌట్ అనేట్ ఇవన్నీ టక్ 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 జరగడంతో బేసిక్గా. కానీ సో దీంట్లో వాట్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్ ఈజ్ నాట్ టు టేక్ ట్రోల్ సీరియస్లీ, బికాస్ మీ రియాక్షన్ బట్టి వాళ్ళ బలం వస్తుంది కానీ వాళ్ళ అన్నమాలని ఏమీ జరగదు. సి టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ దే కెన్ ఫేక్ యువర్ పిక్చర్స్. అవును, వీడియోస్ ఫేక్ చేయవు, వాయిసెస్ ఫేక్ చేయొచ్చు. అవును, అంతే కదా. సో మీరు అన్న అనకపోయినా మీరు అన్నట్టు చేయగలిగే టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంకా ట్రోలింగ్కి మీనింగ్ ఏంటంటే ఎవరు ఏం చేయలేరు, దాన్ని ఏమి చేయలేరు కాదు. ఇప్పుడు ఇట్ విల్ గెట్ వర్స్. ఎందుకు ఇట్ విల్ గెట్ వర్స్ అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ అమెరికాలో ట్రోల్ చేస్తారు పాలిటీషియన్స్, ప్రెసిడెంట్ అంటే మీకు అసలు యూ కెనాట్ ఇమాజిన్ వాట్ దే డూయింగ్. కానీ అమెరికాలో తేడా ఉంటుంది వర్మ గారు, బికాస్ అమెరికాలో కల్చరల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అంటే సోషల్ ఫ్యాబ్రిక్, పొట్టి బట్టలు వేసుకున్నట్టు బట్టలు ఏంటి పైన తీసేసినట్టు ఇంకోటి చేసో లేకపోతే ఒక బూత్ తిట్టినా కూడా ఆ కల్చర్లో అది అది కూడా కాదు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు నవంబర్లో, ద అమౌంట్ ఆఫ్ ట్రోల్స్ ఆన్ బైడెన్ అండ్ ట్రంప్ అండ్ ఎవ్రీబడి అన్బిలీవబుల్. అసలు అంటే అలాంటి అలా ఆలోచించే మనుషులు ఉంటారని కూడా మనం ఊహించలేం. బట్ దట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ అంతే, విచ్ ఈస్ బీయింగ్ డన్ నాట్ ఓన్లీ బై ది అనానిమస్ ట్రోలర్స్, ఆల్సో బీయింగ్ డన్ బై స్టాండప్ కామిక్స్ కానీ యాంకర్స్ కానీ అందరూ ఆ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయారు, ఒక ఫ్రీ ఫర్ ఆల్ అది. సో దాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేశారంటే ఫండమెంటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. అదే కాబట్టి ట్రోలర్స్ ప్రతిసారి మీరు ఎలాగా నేను గబుక్కుని పెట్టాను అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాంట్రబ్యూషన్ చేస్తా లేదని ఎవరితో చెక్ చేస్తాను నేను అసలు. అది మీరు వేలు వేలు వచ్చేస్తా ఉంటే మీరు ఎంతమంది నన్ను పట్టుకుంటారో ఏం చేయగలుగుతారు దాన్ని. కరెక్ట్, యా, దట్స్ ద పాయింట్. బట్ చాలా ఓన్లీ సొల్యూషన్ ఐమ్ రిపీటింగ్ వన్స్ అగైన్ టు ఇగ్నోర్ ట్రోలర్స్ అంతే. ఇది ఒక ఇంకో విషయం అడగాలి. చాలా వర్షం వచ్చింది ఏమి చేయలేము, చిన్న తడిసిపోయాం అంతే. మరి వర్షం మీద కాపర్ రావాలంటే ట్రోలర్స్ కూడా రాకూడదు అంతే. ఆ వెదర్ ఏంటంటే ట్రోలర్స్ని మీరు తప్ప ఎవరు సీరియస్గా తీసుకోండి, వేరే ఎంటర్టైన్ కూడా తీసుకుంటాడు. అరే భలే ట్రోల్ చేశారు చూసారా ఆయన చేశారా అని అంటే ఈడు హ్యాపీ, ఆడు సీరియస్గా తీసుకోడు, ఆడు పెళ్లి చెబుతానికి అది గొప్ప. టేక్స్ ఎ ట్రోల్ సీరియస్లీ ఎక్సెప్ట్ ఫర్ ద పర్సన్ హూఈస్ బీయింగ్ సబ్జెక్టెడ్. మీ మీద జోక్ వేస్తే మీరు సీరియస్గా తీసుకుంటారు, మిగతా అందరికీ ఎంటర్టైన్మెంట్ కదా అది. ఇప్పుడు నా చిన్నప్పుడు ఒకసారి స్కూల్లో నేను ఒక స్కూల్ బస్లో అంటే ఒక ఒక ఎవడో పిక్ పాకెట్ని పట్టుకున్నాను, పిక్ పాకెట్ని పట్టుకుంటే ఆయన అందరూ కొడుతున్నారు. ఇప్పుడు నా పక్కన నా ఫ్రెండ్ ఆడు వెళ్ళి కొట్టి వచ్చాడు, కొట్టి ఆడ ఇక్కడ గుద్దినా అన్నాడు. ఆడు అంటే ఏంటి, ఆడు గుద్దటంలో ఆడు పిక్ పాకెట్ ఆడు దొంగ అనేది పాయింటే కాదు, అలాంటి వాడు ఒకరిని కొట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని ఆడు సూపర్ హ్యాపీ. ట్రోలర్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ అదే ఉంటుంది. అది ట్రోలర్ మైండ్కి సునకానందం, సునకానందం కరెక్ట్ కరెక్ట్. నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు. సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకు ఉండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు. అది ఏ విధమైన సునకానందం, అది ఏ బ్రీడ్ ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ వెళ్ళి ఎలెజ్ చేస్తున్నట్టు వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు చెప్తున్నా, వేరే వేరే హీరోస్ ఫ్యాన్స్ ఎనీ మీకు ఒక డివైజ్ ఉన్నప్పుడు చేస్తారు. దట్ ఈస్ అంటే ఆల్ ఈస్ ఫెయిర్ అండ్ వార్ అండ్ లవ్ లాగా. బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా, మీరు పట్టించుకోకపోతే పడే అదేమవుదు అంతే. యా, సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓవరాల్ ఈ ఒకటి అరా మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు, ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం లాంటివి, ఇజంట్ ఇట్ యాక్చువల్లీ డేంజరస్ ఫినామినన్ అంటే, ఆర్ యు ఆర్ సేయింగ్ వాళ్ళకి అది ఎమోషనల్ లెట్ అవుట్ డేంజరస్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అన్నాను. బట్ హౌ కెన్ యు పుట్ ది ఓనర్స్ ఆఫ్ పవిత్ర ఇగ్నోర్ చేస్తే ఇది ఏం జరుగుతుంది కదా. కానీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలి కదా అలాంటి ట్రోలర్స్ ని చట్టపరంగా ఎందుకు చేయలేము అంటే ద నంబర్ ఇస్ టు హ్యూజ్ అన్నాను. అది మీకు వేళ్ళు ఉంటాయి ట్రోల్స్, వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి అన్ని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏం అవుతుంది హూ హౌ వేర్ డస్ ఎనీబడీ హ్యావ్ రిసోర్సెస్ లైక్ దట్, అంటే ఇంపాసిబుల్ అది. యా,
అండ్ ద ఓన్లీ రీజన్ ఐ మీన్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ఇగ్నోర్. ఇప్పుడు సపోజ్ పవిత్ర పట్టించుకోలేదు అనుకోండి, ఏం జరిగేది? ఆడు నాలుగైదు మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు, ఆడికి బోర్ కొడుతుంది, ఎందుకంటే ఎవడు రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది. పట్టించుకున్నందుకు ఎంత దూరం వచ్చింది? యా కరెక్ట్. సో మరి ఇప్పుడు ఆడు దర్శన్ ఇస్ అ బిగ్ స్టార్, పవిత్ర కూడా తన యాక్ట్రెస్, వాళ్ళకి అంతంత రెప్యుటేషన్ అది అది అంతా ఉంది, వాళ్ళ మీద నమ్ముకొని సినిమాలు ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి, ఇది ఉంటాయి అది ఉంటాయి, ఇది మొత్తం యూఆర్ పుట్టింగ్ ఎట్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ హూ సెడ్ సంథింగ్ ఇన్ ఐ మీన్ ట్రోల్. ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి, ఇంత జరగకూడా, రేణుకాస్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి. అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది. అవును, వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు, రకరకాల కాన్స్పిరసీ థియరీస్ తీసుకొస్తారు. అవును, అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా మీరు దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ, సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్. అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మ గారు, ఐ డోంట్ నో ఈ ప్రశ్న అప్రోప్రియేట్ అక్కడ తెలియదు కానీ, బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే సహనంతో ఉండదు. ఇప్పుడు నా డాటర్ మీద అంటారు, దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ, దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ విత్, మదర్ కాన్స్టెంట్గా ఉంటుంది అది. యా, ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షనే మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్, దే వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ. అవును, రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు, అది నా పాయింట్. సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్. అది యా, లేకపోతే అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం. బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి. ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు, తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని, అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కంప్లీట్ సూసైడ్. లాట్ ఆఫ్ పీపుల్ డు దట్ ఇలాంటిది. సో ఇది మనకి ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందంటారు. Yes, yes. They get affected. They do get affected. Lot of things you I mean I heard. ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర లేకపోవటం అనేది ఇట్స్ ఎ సబ్జెక్టివ్ పాయింట్. ఇప్పుడు అనానిమస్గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు? పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా. సీ దేర్ ఎవెన్చువలీ లుకింగ్ ఫర్ లైక్స్. వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది, ఎంతమంది రియాక్ట్ అయ్యారు, దాని మెజర్మెంట్లో వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది వాడికి ఉన్న ఇండివిజువల్ ఎకో సిస్టంలో. రైట్, అనానిమస్ పర్సన్ మీద చేస్తే వాడు ఎవరు కేర్ చేస్తాడు? సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్కోర్స్ బెడిసి కొట్టింది. అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. రేణుకాదాస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో అఫెక్టెడ్. చాలాసార్లు వర్మ గారు ఐ జస్ట్ వండర్, ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు, ఈ కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్ మదర్ అందరు ఉంటారు. అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్? ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ వెరీ వెల్? అది నేను అదే అంటున్నాను, వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది చేసేవాళ్ళు. మనం అందరం కూడా వి బిచ్ అబౌట్ థింగ్స్, మన ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటాం, లేకపోతే మన కలీగ్స్ వర్కర్స్లో, లేకపోతే ఎవరి గురించో మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో వీట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ దెమ్. అవును. సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటం అని పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే చేస్తాం మనం. ఒక పొలిటికల్ పార్టీ మీదో, ఒక సినిమా మీదో, లేకపోతే మీ వర్క్ ప్లేస్లో ఎవరి మీదో ఇలాంటివి చేస్తూనే ఉంటాం. అవును. ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెండ్ ఇట్ డిజిటలీ టు ఏ సెలబ్రిటీ. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. ట్రోలర్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే, కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం. వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు. అందుకని నేను ఏనుగు కుక్కల ఎగ్జాంపుల్ ఇచ్చాను. అదే ఇక్కడ సెలబ్రిటీ ఏనుగు 40 కుక్కలు 50 కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు కాడికి ఏం సంబంధం? అది ఏదో వింతగా ఉంది, పెద్దగా ఉంది, అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో, సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి. ఏనుగు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది, ఇక్కడ పవిత్ర కూడా అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నారు. అది సో మొత్తానికి అయితే దిస్ అ వెరీ, ఎందుకంటే ప్రతి చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దేర్ ఫ్యామిలీ, దేర్ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు రామగారు? నేను అదే అంటున్నాను, ఓన్లీ థింగ్ నేను చెప్పేది బికామ్ గివింగ్ యూ అంటే ఓకే ఆప్షన్ ఇస్తాను, చూడకూడదా, చూసి నవ్వుకోవాలి, చూసి నవ్వుకోవాలి. అది ఇప్పుడు మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటమే నా దృష్టిలో. అదే
మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి, దానికి ఆడ క్రియేటివిటీగా ఆనందించి వదిలేదు అంతే. వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా? యా, యాక్చువల్లీ మీరు చేసినా చేస్తారా పని? అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ, ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతలని సీరియస్గా తీసుకోడు, ఎందుకంటే మీరు నోటీస్ చేయండి అవతల వాళ్ళకి ఏమంటే కూడా హీ నోస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెనీ పీపుల్. మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయడానికి 100 మంది 1000 మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. మీరు గుంపులో గోవింది అయిపోతారు అక్కడ. సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్లో వెనకాల కూర్చుని చాక్ పీసులు ఇస్త్రి లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే, నాట్ దట్ వీ రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది, ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు. వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ అవర్ దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్. దానికి వేరే దానితో సంబంధం ఉండదు. సో టీచర్ల మీద కూడా ట్రోల్స్ అవుతాయి కదా. ఒక సెకండ్ కూడా ఈ రేణుకాస్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది, దాని మొలన కోపం వస్తుంది, అవన్నీ అంత ఆలోచిస్తున్నాడు. ఆలోచించినట్టు చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే అంటే, బట్ ఐ వండర్ చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు లేకపోతే ఈ వ్యక్తి ఆలోచిస్తారు, ఆలోచితంగా కూడా చేస్తారు, అది ఆలోచిస్తారు 100%. అంటే ఇప్పుడు సేమ్, ఇప్పుడు ఒక టైగర్ ఉంది, ఒక జింకను తినాలి. ఇప్పుడు జింకకి పిల్ల ఉందా, జింకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచిస్తుంది. వాడు హీస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ. నేను అలాంటి వాడిని తిట్టడానికి నాకు ఛాన్స్ వచ్చింది ఇలా తిట్టడానికి. ఆడి క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడే ఆడు మురిసిపోతాడు. తర్వాత ఆడికి హిట్ ఎప్పుడు అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి సర్కుల్లో. సూపర్ హిట్ ఎప్పుడు అవుతుంది, ఎవరి మీద ట్రోల్ చేసి వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ ఆ సినిమా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా మీ, అంటే మీ ఎక్స్ట్రాపోలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా? ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీకు మేమీ ట్రోల్స్ పెట్టారు అవును అని మీరు తలప్పగించేసి రియాక్ట్ అయ్యారు, లేచి మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని, వాడికి ఇంట్రెస్ట్ పోతుందా? ఆడంత చూసి దాన్ని రిజిస్టర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు. పనిలేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు. కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట, అంత థింక్ ఎవడు చేయడు అక్కడ. సో బేసికల్ నాకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు అండం ట్రోలర్స్ పనిలేని బ్యాచ్, ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఈ ఇతని కేసులో అయినట్టు, పవిత్రాకి అయినట్టు, అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్, ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాపం అతని ఫ్యామిలీస్ అట్ రిస్కర్ సార్ ఇప్పుడు. అంటే నేను అదే చెప్తున్నాను, మీకు మీ కోపం వచ్చినప్పుడు ఒక చెంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా, వాడికి పిల్ల ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారా? బికాజ్ యూర్ కన్స్యూమ్డ్ బై యువర్ యాంగర్ కరెక్ట్ అట్ ద టైమ్. మీకు గుర్రం కళ్ళెం వేసినట్టు వేరేది ఇంకా కనపడదు. ఆలోచించినప్పుడు మీరు చేయరు ఆ పని. అసలు అది నేను చెప్పేది, యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు డూ ఇట్. బట్ జస్ట్ థింకింగ్, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇతను యాక్టర్ పేరు మర్చిపోయాను సార్, దర్శన్ చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి. యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని, తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని, ఏమవుతుందో రిపర్కషన్స్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంట, పవిత్రను ప్రొటెక్ట్ చేయడానికా లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశారని కోపం వచ్చి ఉంటుందా? I mean, see, that is a personal equation between him and Pavitra. Right. But the basic point is, the fact his name is there and he's very close to this girl. Oh, yeah. And I'm sure it's a combination of it. So he might have done, bro, ma chillin nenipisthe nenu ellavano kottachu na nenu lakapoyina lapta na friend gurinchi edanna cheyachu. So that is a question. And it is two things. Okati anger, rendu the opportunity. But darshan chesina vere vallu cheyaleru kada. కానీ ట్రోలర్స్ 16 మంది ఉన్నారు దీంట్లో. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ జర్నల్ పొలిటికల్ 1980s to 1990s పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో, దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవును. యా, సో అది కూడా ఇదే కదా సేమ్. ఇది జస్ట్ మీకు ఫార్మ్స్ మారుతున్నాయి అంతే. కరెక్ట్. ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో ఆయన ఎలా ఆపాలి, ఆడికి ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి.
కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ను కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు. ఇక్కడ స్ట్రాటజీ లేదు. అవును, అది. కానీ ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ, బికాజ్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివ్ అన్ ఆప్షన్, ఏంటి, యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్, దిస్ కామెంట్ అని చెప్పి హారాస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని అదని ఇదని రకరకాలుగా. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ యునో ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ. సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకో సిస్టమ్ ఇలాగే ఉంటుందని? నేను అది చెప్తున్నా, మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు. వి హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్. అవును, కానీ ఇది ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా రిపోర్ట్ చేయాలా ఇది చేయాలా అది వేరు. కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ ఈస్ నాట్ టు దట్ కెనాట్ బి కంట్రోల్ అన్నాను. కరెక్ట్. యా, సో ఇమీడియట్ కోపాన్ని ఇంకోటి, మీరు పబ్లిక్లో అనేసాడు, అది 100 మంది చూసారా 1000 మంది చూసారా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మ్యాక్సిమం మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు. బట్ యూ క్యాంట్ స్టాప్ హిమ్ ఫ్రమ్ స్పీకింగ్ దట్ నో. సో ఆబ్వియస్లీ ఐ మీన్ యా దిస్ ఇస్ అన్ ఇష్యూ సార్, బట్ యూఆర్ సేయింగ్ దెర్ ఆర్ నో లాస్ ఆర్ దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఎందుకంటే దీన్ని ఆపటానికి ట్రై చేస్తే దేర్ విల్ బి ట్రెమెండస్ ఏమంటారు దాన్ని రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరు చెక్ చేస్తారు? ఇప్పుడు మీరు సెన్సార్ ఉందనుకోండి, మీకు వారానికి 3-4 సినిమాలు వస్తాయి, సెన్సార్ బోర్డ్ చూస్తుంది, 40 సినిమాలు వస్తే ఎలా చూస్తారు? లైవ్ ఇది వస్తుంది, మన న్యూస్ కవరేజ్ ఉంటుంది, మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉంటే వరల్డ్ ఈవెంట్స్కి, ఏది కరెక్టు ఏది పెట్టచ్చు ఏది పెట్టకపోవచ్చు ఏంటి దాన్ని ఎవడ మెజర్ చేసి అది చేయటానికి అనేది ఇంపాసిబుల్. అది అవును. మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్. కరెక్ట్. యా, బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో? ఇప్పుడు మీరు ఎదవా అంటే ఒకడు కోపం రావచ్చు, ఒక అన్నదాని భూతమాట అనుకుంటే ఇంకోటి కోపం రావచ్చు, అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు ఎలాంటిది అనకూడదు? కరెక్ట్. అనేది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. కానీ ఒక విషయం చెప్పండి వర్మ గారు, ఇదే వ్యక్తులు మీకు ఎదురుకుండా తారసపడడం అంటే అనరు ఎందుకు? ఇందాక చెప్పాను కదా, అదే ఎదురుగా చెప్పడానికి భయపడతారు, బికాజ్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా, యాక్సెస్ ఉంది కదా, పర్సన్ భయపడతారు. డెఫినెట్లీ మేము వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడు వేసామో చాక్ పీస్ చేయలే. వేయలేదు. కరెక్ట్. సో అదే అది నేను చెప్పేది. కానీ నేను అడగడానికి, నేను తెలియను, నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు, నేను వాడికి దొరుకుతాను అనుకుంటే ఎప్పుడు చేయడు. అది చేయడు. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పెడతాడు వాడు. దట్ విల్ డిపెండ్ అపాన్ ఎంత మంది అప్రిషియేట్ చేస్తారు. బికాజ్ చాలామంది నోటీస్ చేస్తారు సార్, బికాజ్ మెనీ కేసెస్ ఐ హావ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని, బ్రేకింగ్ న్యూస్ అని పెడుతున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు. అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ యునో డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ when they are actually there in person, the same trollers, they suddenly come to their senses anpistundi kada antanu. So at the point adiga see akkade enante they will only pick and choose what they can troll. Anything which is not suiting to their troll they will conveniently ignore that that aspect. Correct. Media kuda adiga chesedi avunu ante. Yeah, see ippudu police le eppudu appla. For example, if you look at that famous drug case, Charmini, Jaganni, Andan Pilsar, police never said they had drugs. And they put the drugs part, everything is speculated by the media. Okay? Drugs everybody is all over the place. Correct. They go by the process. ఇప్పుడు నన్ను పిలిచారు. ఓకే, ఇట్ వాజ్ లైక్ ఎ సివిల్, ఎందుకంటే దే డిడ్ నాట్ ఛార్జ్ మీ, దే డిడ్ నాట్ సే దట్ ఈస్ అనేక చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్. అది అవును. యా, వాళ్ళే చెప్పేశారు ఇలా అవ్వలేదంటే మళ్ళీ వాళ్ళే ఆశ్చర్యపోతారు, అవతల వాళ్ళు చెప్పకుండా. అది అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పిరసీస్. కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్, ఇప్పుడు నేను అంటే ద లీస్ట్ ఐ మీన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్
ఇఫ్ యూ వాజ్ ఇగ్నోర్డ్ నన్ ఆఫ్ దిస్ వుడ్ హావ్ హ్యాపెన్ అన్నాను. అబ్సల్యూట్లీ నో థింగ్ అది 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 ఎస్టాబ్లిష్ బియాండ్ డౌట్. అంటే ఏ నోబడీ ఇస్ గుడ్ ఫర్ నథింగ్ బమ్, ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెప్పేసి ఎందుకు కాపు వచ్చిన మాత్రం చంపాలంటే అది వేరు, అది వేరే సెక్షన్, దట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీరు ఒక అన్నామాకుడు ఆడు ఎవడో జస్ట్ ఆడు నాకు తెలిసి ఆడు 10,000 ఎంతో ఉన్నాడు జీతం, ఆడు స్కూటర్ రేణుకాస్వామి, వాళ్ళంటూ మీద మీరు పగ తీర్చుకుని మీ 10 మీరు జైల్లో కూర్చుండే అది అది అసలు దాన్ని ఏమంటారు మీరు? ఐ థింక్ ఇట్ ఇస్ స్టూపిడిటీ. కానీ కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేద్దాం. బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడారు. యాక్చువల్గా నేను ఒకటి ఒక ట్వీట్ పెట్టాను సార్, ఇప్పుడు ఏంటి దర్శన్ కార్ కూడా ఆ బాడీ ఉన్న కార్ వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫోటో దొరికి అన్నీ చూస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు, అది అది లెక్క ప్రకారం అది జరగాలి. చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకునో షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు. అవును మార్చి ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక రాస్తున్నారు స్క్రీన్ ప్లే, అదే ఇలా అయి ఉంటుంది అలా అయింటుంది కాదు కాదు ఇలా ఇలా అయ్యింది ఇలా అంటే అయిపోయింది సినిమా రిలీజ్ అంటే ఏంటి అంటే పోయాడు, అవును బాడీ కూడా దొరికిపోయింది, అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వటానికి వాళ్ళు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యా అండ్ ఎవ్రీ టైమ్ దే ఆర్ డూయింగ్ ఇట్ దే ఆర్ గెటింగ్ కాట్. మీరు అన్నది 100% రైట్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడిల్నెస్, ది ఐడిల్ చాలామంది స్టూపిడిటీ అసలు ఏంటి ముగ్గురేళ్ళు కన్ఫ్యూజ్ చేయటం ఏంటి మాకు మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మళ్ళీ చంపామంటే మీకు అసలు టైం లేదు ఆలోచించడానికి కూడా టైం లేదు, నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు? అంతే కదా ఇప్పుడు అక్కడే ముగ్గురు ముగ్గురిని పంపించారు, ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాము అంటే వాళ్ళు వినేస్తారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని అంటే ఉద్దేశం. కానీ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు ముగ్గురిని చెరు వేరు వేరుగా అడిగాడు, వేరు వేరుగా అడితే వేరు వేరు చెప్పారు వాళ్ళు, అది లాంటిసిపేట్ చేయాలి ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ ఐ వుడ్ డైడ్, ఐ ఫీల్ ఈక్వలీ సాడ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. యా అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి, వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని హాల్ చేశారు, దర్శన్ ఉన్న ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం చేయలే అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు, అది ఆడి ఆడి ఎక్కడో తగిలి ఎందుకు వై వుడ్ ఎనీబడి వాంట్ టు కిల్ హిమ్, దేర్ ఇస్ నో రీజన్. వాళ్ళకేమి పర్సనల్ లేదు కదా దాని మీద, అబ్సల్యూట్గా. సో ఈ 16 జీవితాలు పోగొట్టుకో పోయినట్టే కదా. అవును అతను ఎట్లీస్ట్ పోయాడు, వీళ్ళు బతికుండగా చచ్చిపోయినట్టే. యా ఇప్పుడైతే దర్శన్కి వి డోంట్ నో బట్ పెద్ద శిక్ష పడి హీ కుడ్ బీ ఇన్ జైల్ ఫర్ అ వైల్. సి ఫ్రమ్ నా అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఐ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సో ఫార్, ఐ థింక్ ద డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మీరు ఇంటెన్స్ చంపాలనే ఇంటెన్షన్తో చేయాలి. సి మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం, ప్రీమెడిటేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం. ఎందుకు ప్లాన్ ప్రకారం? మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆడు చచ్చిపోయాడు, ఓకే. అప్పుడు అది అది మర్డర్ చేసిన ఇంటెన్షన్ ఉంటే వేరు, మీ కొట్టడానికి తీసుకొచ్చాం అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ హోమిసైడ్. బట్ ఇట్ స్టిల్ వెరీ బిగ్ అఫెన్స్. ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్. కానీ ఇక్కడేంటి అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి, నేను కొట్టాను ఆడిపోయాడు, అవును నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ దెన్ దే ట్రై టు హైడ్ ద బాడీ, దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్. అవును అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది. అవును అప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది స్ట్రెంగ్త్ ఉండదు దానికి. కరెక్ట్. సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 7-10 యూ కెన్ గోయింగ్. అండ్ వాట్ అబౌట్ పవిత్ర సార్? సేమ్ థింగ్. షీఈస్ ఆల్సో ప్రెజెంట్. కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ. దెన్ సో ఇన్స్టిగేటర్ పవిత్ర, ఎగ్జిక్యూటర్ ఏమో వీడు డైరెక్టర్. ఎవరెవరైతే కొట్టారో అసలు వాళ్ళకి సంబంధమే లేదు కదా, అసలు వాళ్ళకి రేణుకాస్వామికి సంబంధమే లేదు అసలు ఏ విధంగా. ఈ అమ్మాయిని తనకి దర్శన్ కొన్న ఎఫ్ఐఆర్ తోటి స్టార్ట్ అయింది అది. వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళందరూ వర్కర్స్. వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే, నమ్మేసి. ఈ సినిమా పేరు అనుకోకుండా ఒకరోజు అంతే అంతే కదా అంతే. బికాస్ అనుకోకుండా ఆ క్షణం ది గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్, మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ బికాస్ అతని గురించే పెట్టాడు అతను ట్వీట్ ట్రోల్.
ఈ అమ్మాయి అఫ్ కోర్స్ ఇస్ ఇన్వాల్వ్ బికాస్ అమ్మాయికి డైరెక్ట్గా పెట్టాడు, పెట్టినవాడు వాడు. సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు, వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు, కళలు ఉండొచ్చు, ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్, వాళ్ళకి అనవసరంగా జీవితాలు మాట్లాడిపోయినట్టే. అరే ఇప్పుడు ఆళ్లలో ఎవడెవడు కొట్టాడు, ఎవడ ఎక్కువ, అది కూడా ఐ మీన్ అఫ్ కోర్స్ దెల్ బి దేర్ జుడిషియల్ ఫైనల్గా ఛార్జ్లో పెడతారు, కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పిరేటర్స్ కదా బేసిక్గా. మీకు రోడ్డు మీద గబుక్కున్న ఘర్షణ జరిగింది అనుకోండి, ఎవడో మేము తోసాడు లేకపోతే ఏదో చేసాడు, దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డర్ జరిగింది అనుకోండి, అది వేరు. ఇది మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే, మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా. అవును. సో ఈవెన్ బీటింగ్ ఏం అండ్ అంత వైలెంట్గా ఆడు బోన్స్ తిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ గ్రీక్ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ, ఈవెన్ దట్ విల్ కమ్ అండర్ అటెంప్ట్ మర్డర్. అవును. కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు, ఈ దెబ్బతో భయపడి నా కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే. సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్. అవును. ఒక్కటేస్తే మళ్ళీ పడు ఉంటాడని. సో ఇది వీళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, డెస్టినీ ఏమో ఇంకోటి ఏదో రాసింది అంతే. అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడు పెట్టిన కామెంట్, అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం. అది ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం. నేనైతే అది చేసేవాడిని. సో పాపం ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్లోకి రావదలుచుకున్న ట్రోలర్స్కి మీ అమూల్యమైన సందేశం ఇస్తారని కోరుతున్నా. నేను అదే సి ట్రోలర్స్కి, ఇప్పుడు ట్రోలర్స్ దే ఆర్ హ్యావింగ్ ఫన్, వాళ్ళు అసలు వాళ్ళంటే దే డోంట్ ఈవెన్ వాంట్. అంటే మేము దోమలు కుక్కలు కుక్కలు నేను ఆలోచిస్తాను మీరు చెప్తారు చెప్పండి, దోమలు ఆలోచిస్తాను మీ కుటుంబం ముందు, అదే ఆపోజిట్ వచ్చింది చెప్పక చెప్పకొని కుట్టిపోతాయి అంతే. మీరు దాన్ని పట్టుకుని దోమ ఏం చేసిందో తెలుసా నన్ను కుట్టింది అంటే అది ఎవరు తప్పది. సి వాళ్ళకి దేర్ గెటింగ్ ఎ ఛాన్స్ అబౌట్ సెలబ్రిటీ, వాళ్ళు కూడా సెలబ్రిటీ ఛాన్స్ అంతే. ఓడమోస్ రాయాలా ఓడమోస్ అన్ని కూడా ఓడమోస్ అంటే అవి దగ్గరికి రాలేవు, అప్పుడు దాన్ని మనకి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈక్వల్ ఏంటంటే అసలు చూడకపోవడం, అదే మెదడుకి చూడదు అసలు అంతే అంతే అంతే, అదే ఓడమోస్. లేదా కామెంట్స్ ని డియాక్టివేట్ చేయండి, ఇక్కడ ఆల్ అవుట్ పెట్టడానికి వెళ్ళి కామెంట్స్ ని డియాక్టివేట్ చేయొచ్చు కదా, అది అది ఎందుకు చేయరు, ఎవరు చేయరు, ఎందుకంటే కొంచెం మంచి అదే చెప్తున్నా. అదే వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ సార్, బట్ యాక్చువల్లీ ఇట్స్ పెద్ద సమస్య. ఇప్పుడు చాలా కరెక్ట్ టైంలో మీరు మాట్లాడారు, ఆనెస్ట్లీ టెల్ యూ అది మాత్రం రాసి పెట్టుకోండి, దిస్ ఓన్లీ ఇంక్రీస్, ఇట్ ఓన్ డిక్రీస్, ట్రోలింగ్ బికమ్ వర్స్ బికాస్ ఇప్పుడు ఏఐ టూల్స్ అన్ని వచ్చిన తర్వాత ట్రోలింగ్కి ఒక అనదర్ ఒక రేంజ్ అండ్ ఇంకో పరాకాశగా చేరుతుంది ట్రోలింగ్. సో అందరు నవ్వుకుని, ఎందుకంటే ఫైనల్గా ట్రోలింగ్ ఆల్సో రిక్వైర్స్ క్రియేటివిటీ కదా. కానీ ట్రోల్ అవుతున్న వాళ్ళు ఒకటే సంతోషపడాలి, ఏంటంటే వాళ్ళు ట్రోల్ అవుతున్నారంటే వాళ్ళు ఫేమస్ అని అర్థం. నేను అది చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళ రేణుకాస్వామి ఎవరు ట్రోల్ చేయరు కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ పీపుల్ని ట్రోల్ చేయడం కష్టం, ఎక్కువ దొరకదు, సబ్జెక్ట్ మ్యాటర్ దొరకదు, కాంట్రవర్షియల్ పీపుల్ ఈజీగా దొరుకుతుంది. అవును. ఇప్పుడు రాజమౌళి అనుకోండి, రాజమౌళి ఇస్ ఎ వెరీ వెరీ బిగ్ సెలబ్రిటీ, రాజమౌళిని ట్రోలింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఉన్నా కూడా, అసలు నాకు తెలియదు కూడా తెలియదు, బికాజ్ ఈజ్ నాన్ కాంట్రవర్షియల్, అబ్సల్యూట్లీ నెంబర్ మేక్ ఏ స్టేట్మెంట్, ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈ సక్సెస్. ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ సందీప్ అంగన్ ట్రోల్ చేస్తారు, యానిమల్ కూడా బాగా ట్రోల్ చేస్తారు, సందీప్ అంగన్ బాగా ట్రోల్ చేస్తారు. మన పేరేంటి, మన వాట్స్ ఇస్ నేమ్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని ట్రోల్ చేస్తారు, అది చెప్తున్నా. సో అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది సక్సెస్, ఇట్స్ అబౌట్ మీ పర్సనాలిటీ. అదే ఇప్పుడు రాజమౌళి అన్ని పొలిటికల్లీ కరెక్ట్, యూ విల్ నెవర్ మేక్ ఎనీ స్టేట్మెంట్ విచ్ ఇస్ అగెయిన్స్ట్ ఫర్ దిస్ అండ్ దాట్, ఒక స్టాండ్ తీసుకోడు కాబట్టి మీకు ట్రోలింగ్ మెటీరియల్ దొరకదు. కానీ ట్రోలర్స్కి సెలబ్రిటీస్ కావాలి, సెలబ్రిటీస్ లేకపోతే అంటే దేర్ ఫుడ్ ఈజ్ సెలబ్రిటీస్, అది పొలిటికల్ అవ్వచ్చు, ఫిల్మ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సమ్ ఆఫ్ ది న్యూస్లో ఉన్న ఎవరైనా వెరీ బిగ్ పర్సనాలిటీస్ హూ బీన్ ట్రోల్డ్ ఇన్ ద కంట్రీ చెప్పండి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా, జో బైడెన్ చెప్పారు, ట్రంప్ చెప్పారు, ఎలాగో ట్రంప్ అయితే ఇంకా ఎవరు ఉండరండి. అదే వాళ్ళు వాళ్ళకున్న ఎక్కువ సిస్టమ్, రాజీవ్ సర్దేశాయి అంతా స్టూడియోలో గొంతు చించుకుని అరిచి అర్ణబ్ గోస్వామిని కూడా వదలలేదు. ఎవరెవరు ట్విట్టర్లో ఉండే, ట్విట్టర్ ఇన్స్టా వాడవర్ దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాయింట్ సెలబ్రిటీస్ కాకుండా
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఆవిడని చెప్పాను, ఆవిడ సెలబ్రిటీ కాదు కదా, వార్తల్లోకి వచ్చింది. అవును, పిల్లోడు పడిపోయాడు అనే ఒక వార్తతోటి ఆవిడ ఇండివిజువల్గా ఒక సెలబ్రిటీ అయింది ఆ టైంకి. అవును, అంతే, మీద పడి చంపేశారు అంతే. అంతే, యా సీ, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో కోపం లేదో అన్నాను, మీరు వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి సూసైడ్ చేసుకొని, అప్పుడు నా మీద కేసు పెట్టచ్చా? అది ఇంపాసిబుల్. అది సో ద హోల్ పాయింట్ ఇస్ దట్ మీరు అవతలలో ఎంత సీరియస్గా తీసుకున్నారు అన్న దాని మీద ఉంటుంది, కానీ అన్నవాడు గురించి ఉండదు అసలు అక్కడ. అంతే, యా ఇప్పుడు మీకేంటి, మేము మొత్తం మీరు ఒక లా పాయింట్ చేసి అసలు మొత్తం అసలు కామెంట్స్ అనేది డియాక్టివేట్ చేసేసి, అంటే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. అది హోల్ పాయింట్ ఆఫ్ దట్ థింగ్ ఇస్ గాన్. అంతే, మజా రాదా సార్? కామెంట్స్ డిజేబుల్ చేస్తే సార్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కామెంట్స్ డిజేబుల్ చేసిన ఇంటర్వ్యూలు బోర్గా అనిపిస్తాయి. కరెక్ట్, కరెక్ట్. అదేదో ఒక రెస్ట్రిక్ మనం చూసే వాళ్ళకు కూడా, ఊరికే చూసే వాళ్ళకు కూడా ఒక ఒక పార్శ్వం మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చెప్తున్నా, ఇప్పుడు అక్కడ క్రియేటివిటీ ఆఫ్ ఎ ట్రోలర్ అంటే ఇప్పుడు మీమ్స్ లేకపోతే ఏదో కట్ చేస్తాడు, లేకపోతే ఏదో ఒక సాంగ్ దీని మీద జస్ట్పోజ్ చేస్తాడు, లేకపోతే ఒక ఫ్రేజింగ్ హౌ హీ సేస్ ద వాట్ హీ హ్యాస్ టు సే, ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ ఈస్ క్రియేటివ్. ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి, కార్టూన్స్ ప్రైమరీ పర్పస్ ఈజ్ టు హర్ట్ సమ్మన్. జోక్ అనేది ఏంటి, ఎవరో అక్కడ మీద వేయకపోతే జోక్ అవ్వదు. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే, మన ఈనాడులో ఎన్టీ రామారావు ఎన్ని పోటీ పొడిచారు కదా, ఆ టైంలో నాదలి భాస్కర్రావు, నాదలి భాస్కర్రావు ఎన్ని పోటీ పొడిచినప్పుడు నేను ఒక కార్టూన్ గుర్తుంది, ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారు ఒక వెన్నులో కత్తితోటి ఇలా ఇందిరాగాంధీ ముందు ఉంటే, అరే ఈ విషయం నాకు తెలియదే అంటుంది ఇందిరాగాంధీ. నాదలి భాస్కర్రావు ఇందిరాగాంధీ వెనకాల ఆవిడ చెంగుతోటి రక్తం తుడుచుకుంటున్నాడు. ఇది ఒక ఈనాడులో కార్టూన్. ఇది ఇప్పుడు దీనికి ట్రోల్కి ఏంటి డిఫరెన్స్ చెప్పండి. ఇప్పుడు ఈనాడు అంటే పెద్ద పేపర్, అది సీదర్ అనేవాడు ఫ్యాంటాస్టిక్ కార్టూనిస్ట్. ఇప్పుడు వందలు ఉన్నారు అలాంటి వాళ్ళు, మీకు ఏ ఇష్యూ జరిగినా ఒక 1000 వస్తాయి ఇమ్మీడియట్గా. అంతే, ఇలాంటి కార్టూన్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అదో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి. అవును, మీ కోపం తెప్పించడానికి కొంతమంది కోపం వస్తుంది, అవతలకి ఏమో నవ్వు వస్తుంది, ఇంకోళ్ళు ఎవరు అదే భలే సైడ్ చూసావా అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్స్ ఉన్నట్టే కదా, ట్రోలర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. అవును, ఎందుకంటే మ్యాక్సిమం ఎవడు క్రియేటివ్గా చేస్తూ ఉంటే ఆడికి ఒక ఇది పెరుగుతుంది, ఫాలోయింగ్ ఫాలోవర్ పెరుగుతారు కదా. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ చేస్తాం అది. అప్పుడు మీకు ఎంత హక్కు ఉందో, ఇదే సొసైటీలో ట్రోల్ కాబోతున్న అవుతున్న వాడికి ఎంత హక్కు ఉందో, చేస్తున్నాడు కూడా అంతే హక్కు ఉంటుంది అన్న. కానీ మీరు అన్నట్టుగా ఆల్దో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దీనికి ఒక పర్మిసిబుల్ ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఓన్లీ థియరిటికల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్రీడమ్. నేను ఎందుకు కన్విన్స్ అవుతున్నాను అంటే, యుఎస్ ఈజ్ నాట్ అడ్రెస్సింగ్ దిస్ ప్రాబ్లం. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ షుడ్ దేర్ బి అన్ ఎండ్ టు ఇట్, ఏం చేస్తే ఇది మనం కంట్రోల్ చేయొచ్చు అనేది మాట్లాడలేదు. విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంతే, హూఎవర్ పుట్టారు, సూర్యుడు వచ్చాడు, ఎండ్ వచ్చింది, ఏం చేయలేదు దాని గురించి, వర్షం వచ్చింది, తడిసారో లేకపోతే ఇంట్లో కూర్చున్నారో ఏదో చేశారు. అలాగే ట్రోలింగ్ ఉంటుంది ఎప్పటికీ. అవును, సో మీరు గాలి ఉంటుంది, ట్రోలింగ్ ఉంటుంది, గాలి ఉంటే గాలి ఆడట్లేదు లేకపోతే ఎక్కువ గాలి వేస్తుంది అంటే ఎంత స్టూపిడిటీయో, ట్రోలింగ్ గురించి కంప్లైంట్ చేయడం అంతే స్టూపిడిటీ. అట్మోస్ట్ మీరు మాస్క్ కట్టుకుని తిరగచ్చు గాలి బాగాలేకపోతే. అదేంటి, మీకున్న ఆప్షన్స్ మీకున్నాయి, డియాక్టివేట్ చేస్తారా చూడరా, అదే కరెక్ట్, లేకపోతే మీ తలుపు వేసుకుని కూర్చోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఏమీ చేయలేని నాటికి ఏం సొల్యూషన్ అని లాజికల్గా ఆలోచించి చేస్తే ఏదో దొరుకుతుంది, లేకపోతే దొరకదు, అనుభవించాలి. అవును, కానీ దాని మీద కోపం తీసుకొచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రాబ్లం. అంతే, యా ట్రోలర్స్ కూడా, యా దట్స్ ట్రూ సార్, వాళ్ళకి పాపం ఐడెంటిటీ క్రైసిస్లో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఇవాళ నిజం మాట్లాడుకోవాలంటే ట్రోలర్స్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా ఇవ్వడం, సినిమాలు ఇవ్వదు, మ్యూజిక్ ఇవ్వదు, ఏ ఆల్ ఎంటర్టైన్మెంట్ ప్రోడక్ట్స్ మనం సమాజం వచ్చినప్పటి నుంచి ఉన్నదానికన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ట్రోలర్స్ ఇస్తున్నారు. అవును, ఎందుకంటే ట్రోలర్స్ కూడా మనం వేరే వాళ్ళ మీద ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాం కదా, మన పొద్దున్న అరే భలే అన్నాడు అంటాం అంటాం కదా మనం. అవును, సో దట్ ఈస్ ద పాయింట్. కరెక్ట్, అందుకని ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ కల్చర్. అంతే, ట్రోలర్స్ ఆల్సో ఆర్ ఎ పార్ట్, అంతే, సొసైటీ. సో అలాగే మరి
వారి సునకానందాలకి. అప్పుడు మీరు ఏనుగులా ఫీల్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు కుక్కలతో. లేడీస్కి ఏనుగు మళ్ళీ వెనక్కి తిరిగి, మీరు ఎప్పుడైనా చూసారా ఏనుగు వెనక్కి తిరిగి గెంకరించి కుక్కల వెనక అయిందా ఎప్పుడైనా? అప్పుడు దర్శన్ ఏనుగే కదా, పవిత్ర రేణుకా సింహ. రేణుకా స్వామితో కంపేర్ చేస్తే, సారీ, ఆ రేణుకా స్వామితో కంపేర్ చేసి దర్శన్ ఏనుగే కదా, పట్టించుకోకుండా ఏమేది ఏమైంది అడిగి చేస్తాడు. ఇంకా పట్టించుకున్నందుకు ఇంత మ్యాక్సిమం ఆడు చెయ్యి నొప్పి పుట్టే వరకు టైప్ చేస్తాడు ఆ నాలుగైదు మెసేజ్. ఎవడు రియాక్ట్ అవ్వకపోతే వదిలేస్తాడు అంతే. యా, సింహం కరెక్ట్ కాదు. సింహం సైజు కుక్క కన్నా పెద్దది కాదు. ఓ, మీరు అనేది అలా చెప్తారు, బిగ్నెస్ అంతే. ఏనుగు ఇప్పుడు సింహం వెనక్కి తిరుగుతుంది. సింహం డెఫినెట్గా ఏదో టైం, ఎందుకంటే దాని సైజు కంపారిటివ్లీ ఇట్ ఈస్ నాట్ సో మచ్ లార్జ్ లైక్ ఎలిఫెంట్. సో హియర్ యు వాంట్ టు సే ఒక్కటే అలా వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్డు మీద. హియర్ యు ఆర్ సేయింగ్ ట్రోలర్ ఇస్ ఇన్కాన్స్పిక్యూస్ ఇన్సిగ్నిఫికెంట్. అంటే అసలు అంటే ఇది సింపుల్ థింగ్ చెప్తున్నా, దర్శన్ ఇస్ ఎ బిగ్ స్టార్. ఓకే, ఐ థింక్ ఈస్ గాట్ ఎ 40-50 crore మార్కెట్. ఈ జీతం 5,000-10,000 ఉంటుంది. ఏంటి అసలు కంపారిజన్ ఏంటి అసలు? ఆడి ఒపీనియన్కి అసలు ఆడేంటి టికెట్ బయింగ్ ఫ్యానా? ఈ మార్కెట్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఈ పాపులారిటీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాడా? ఏమీ చేయలేని ఒక చేమ మీద ఏను కోపం రావడం లాగా జీవితం. ఆల్రెడీ అతను వివాదాలు ఉన్నాయి గతంలో, కానీ పాడు చేస్తాడు. కరెక్ట్. చాలా వాల్యుబుల్ అండ్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్. యాక్చువల్లీ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అందరూ రియాక్టివ్గా ఆపేయాలి, చేసేయాలి, పీకేయాలి అని చెప్తారు, కానీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారు వర్మ గారు. సో ఫైనలీ మీరు ట్రోలర్లకైనా చెప్తారేమో అమూల్యమైన సంగీత ఒక సంగీతం సందేశం మొత్తం ఇచ్చింది వాళ్ళ కోసం. వాళ్ళ కోసం. సో వాళ్ళని మీరు శభాష్ అంటారు ఇంకా క్రియేటివ్గా 100%. అది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దోస్ హు ఆర్ గెటింగ్ ట్రోల్డ్, సీ, ఇఫ్ ఎనీబడి విల్ బి లైయింగ్ ఇఫ్ దే డో సే దట్ వి ఆర్ నాట్ గెటింగ్ ఎంటర్టైన్ బై ట్రోల్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ మైన్. ఇప్పుడు క్రిటిక్స్ లైక్ సినిమా క్రిటిక్ బ్యాడ్ రివ్యూ రాస్తే ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంతే వేరే వాళ్ళు ఎవరు చేయరు. అవును, వాళ్ళ సినిమా కాకపోతే అంతే. ఆ పర్టికులర్ డైరెక్టరు ఆ దానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు బాధపడతారు, కానీ హోల్ ఇండస్ట్రీ లవ్స్ ఎ బ్యాడ్ రివ్యూ వేరే వాళ్ళ సినిమా అయితే. సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. మీరు వేరే వాళ్ళని ట్రోల్ చేస్తే అందరు ఎంజాయ్ చేస్తారు మీ దగ్గర రాకుండా. యా, అంతే. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. అండ్ మీరేమో ట్రోల్స్ చూడరు అసలు. మీరు ఒకసారి పెట్టి ట్రోల్స్ చూడొచ్చు, కానీ అంటే నాకు ట్రోల్స్ నేను చూడను, బట్ నాకు పంపిస్తారు ఎవరో ఒక స్క్రీన్ షాట్ ఏదో పంపిస్తారు. అండ్ ఐ ఆల్వేస్ లాఫ్, ఎందుకంటే ఆడి క్రియేటివిటీకి అంతేగా. ఇందాక చెప్పాను కదా, అరే సిగ్గులు లేదరా నా కొడక అని బూతులు తిట్టి ఒక నీ కూతురు వయసు దాంతో పట్టుకుని డాన్స్ చేస్తావురా అని అని పెట్టేది అనుకోండి. ఇప్పుడు నేను నా మైండ్లో ఏమనుకుంటాను, నా స్టేజ్లో నా కూతురు వయసుతో చేసాను నాకు అంత అదృష్టం ఉంది, లేకపోతే నా లైఫ్ స్టైల్ ఐ టేక్ అ ప్రైడ్ అని నేను అనుకుంటాను. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఏనుగునని ఎందుకు అంటున్నాను, సైజ్ మొలను కాదు. నాకు అండర్స్టాండింగ్లో వాడికన్నా చాలా పెద్ద అండర్స్టాండింగ్ అనేది నాకు ఏనుగుతో కనెక్ట్ అవుతాను. మీ ఏనుగునే అందులో ఉంది. యా, అది అది. సో ఏనుగు ఇస్ నాట్ అబౌట్ సైజ్, లేకపోతే మీ డబ్బా, లేకపోతే దర్శన్ అంత డబ్బు ఉందా, అది కాదు పాయింట్. మీ మెచ్యూరిటీలో మెచ్యూరిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద కాజ్. యా, విచ్ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ యునో పబ్లిక్ స్పేసెస్లో ఉన్న వాళ్ళకి తప్పవని. యా, మళ్ళీ నేను దాని ఒక, యా, ఐ అండర్స్టాండ్ వాట్ యు మీన్ సార్. సో ఫైనలీ ట్రోలర్స్కి మీరు అయితే పాపం అకామిడేట్ దెమ్ అని ప్రజలకి ప్రేక్షకులకి. ఐ థింక్ దర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న. సీ, ద వెరీ ఫ్యాక్ట్ యూఆర్ ఎంజాయింగ్ ద ట్రోల్స్ ఇట్ సెల్ఫ్ మీన్స్ యూఆర్ ఎక్నాలెజింగ్ దర్ ఎగ్జిస్టెన్స్, రైట్, అండ్ దర్ ఇంపార్టెన్స్. అండ్ ట్రోలీస్, ట్రోలీస్ అంటే ఎవరి మీద అయితే ట్రోల్ జరుగుతున్నాయో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అరే భలే అన్నాడరా అంటే అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను తిట్టారు అనుకోండి, బూత్ మాట, అరే భలే అన్నాయి అంటే అయిపోయింది కదా. దట్ ఈస్ ఎ ఫిట్టింగ్ రిప్లై. నేను ఎమోషనల్గా రియాక్ట్ అయినప్పుడు యూ వన్, బికాస్ దట్ ఈస్ వాట్ యువర్ ఇంటెన్షన్ ఇస్. అంతే అంతేగా. యా, సూపర్ సార్, దిస్ వాజ్ అ ఫ్యాబ్యులస్, చాలా అవసరమైన డిస్కషన్. అంటే అండ్ ఎస్పెషలీ ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని ఒక చాలా ఫండమెంటల్ ఫెనామినన్ ఏదైతే అవుతుందో దాని గురించి మాట్లాడారు వాళ్ళ. ద ఓన్లీ థింగ్ ఐఎమ్ హోపింగ్ ఈ ఇన్సిడెంట్ తోటి, బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ థింగ్ ఆల్ పార్టీస్ హ్యాడ్ టు గో త్రూ, హోప్ఫుల్లీ ఇంకా మళ్ళీ ఎవరు ట్రోల్ని సీరియస్గా తీసుకోరు. అంటే ఇంత కాన్సిక్వెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంది అనేది ఒక పెద్ద లెసనే కదా దర్శన్ కేసు. అవును. రేపు పొద్దున్న ఏదైనా సెలబ్రిటీ, పొలిటికల్ కానీ, ఫిల్మ్ కానీ, ఎవరైనా కానీ ఒక ట్రోలర్ మీద యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తే బెడిసి కొడితే ఇంత దూరం వెళ్తుంది అనేది ఒక లెసన్గా పనిచేస్తుంది అనేది నా హోప్, ఆశిస్తున్నారు. నేను ఆశిస్తున్నా, రైట్.
అండ్ ఐ థింక్ అప్పుడు ట్రోలర్స్ బాగుంటారు, మనం బాగుంటాం. ట్రోలే జనా సుఖినో బాగుంటుంది. యా వెల్ థ్యాంక్ యూ రామ్ కళ్యాణ్ గారు. ఎస్ థ్యాంక్ యూ.